ఆకాశమే లింగమని, భూమి దాని పీఠమ్మని, ఈ లింగమే సకల దేవతలకు ఆలయమ్మని స్కాంద పురాణం చెబుతోంది. ఈశ్వరుడు నిరాకారుడు కనుక నిరాకారమగు లింగమునందు పూజలందుకుంటున్నాడు. శివరాత్రి రోజున శివలింగమునకు పంచామృతాలతో, పవిత్ర నదీ జలాలతో, సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకించి సద్యోజాతాది మంత్రములతో అర్చించడం వల్ల శివానుగ్రహం పొందవచ్చు. సాకారుడు కనుక విగ్రహ రూపంలో కళ్యాణాది సేవలు గైకొంటున్నాడు. శివరాత్రి నాడు శివపార్వతుల కళ్యాణం వీక్షిస్తే సర్వాభిష్టాలు నెరవేరుతాయి. కృతయుగంలో రత్నలింగం త్రేతాయుగంలో స్వర్ణలింగం ద్వాపరయుగంలో రసలింగం కలియుగంలో పార్థివలింగం అంటే మట్టిలింగం శ్రేష్టమని చెప్పబడుతోంది. శివాభిషేకం వలన, పార్థివలింగం పూజ వలన సమస్త కోరికలు నెరవేరుతాయి. సుఖభోగ భాగ్యాలు, దీర్ఘాయువుతో పాటు చివరిగా మోక్షం కూడా లభిస్తుందని పురాణాలు వివరించాయి. ఈశ్వర పంచముఖాలు, సజ్జోజాత ముఖం, తూర్పు దిక్కుగా ఉండే ఈ ముఖం నుండి గాయత్రి మొదలగు 2 కోట్ల మంత్రాలు పుట్టాయి. వీటిని పూర్వామ్నాయ మంత్రాలు అంటారు. వామదేవముఖం, దక్షిణ దిక్కుగా ఉండే ఈ ముఖం నుండి శైవాగమంకు చెందిన 1 కోటి మంత్రాలు జనించాయి. అఘోరముఖం, మహేశ్వరుని పశ్చిమ ముఖం నుండి ఆగమోక్త మంత్రాలు 1 కోటి ఆవిర్భవించాయి. తత్పురుషముఖం, ఈ ఉత్తర దిక్కు ముఖం నుండి 2 కోట్ల శాక్తేయ మంత్రాలు ఉత్పన్నమయ్యాయి. ఈశానముఖం, ఊర్ధ్వముఖంగా ఉండే ఈ ముఖం నుండి ఆత్మానందప్రదమైన 1 కోటి మంత్రాలు పుట్టాయి.